రాజేంద్ర ప్రభు 74వ జన్మదిన వేడుకలు గుంటూరు నగరం రాజేంద్ర నగర్ లో తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదినం వేడుకలు తన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. పలువురు నేతలు గజమలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. డాక్టర్ తులసి రామచంద్ర ప్రభు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా స్నేహితులు, శ్రేయోభిలాషులతో జన్మదినం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 21 నా బర్త్డేనే కాకుండా ప్రపంచ యోగా దినోత్సవం కూడా ఈ రోజే కావటం మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత చేపట్టిన కార్యక్రమాలలో యోగా అనేది అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు. ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలకు ముగ్ధుడిని బీజేపీ పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు తులసి సీడ్స్ లాంటి కొన్ని సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, స్కాలర్షిప్లు పంపిణీ చేశామని, ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానాలు చేశామని తెలిపారు. బీజేపీలో చేరి మరింత మందికి మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరామని తెలిపారు. జూన్ నరేంద్ర మోడీ గారి దీంతో ఆయన యొక్క ఈ కొత్త గొప్ప కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే నడుస్తుంది. మోడీ గారు ఇవాళ అమెరికాలో ఉంది. 180 దేశాల్లో యోగా చేసే కార్యక్రమాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తారు. సో యోగా ప్రపంచవ్యాప్తంగా కావడానికి ఈరోజు ఆ రోజు శివానంద మహర్షి అయితే ఇవాళ ఈ మన మహర్షి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున ఇదే రోజున నా పుట్టినరోజు కావడం కూడా నా అదృష్టం. నా పుట్టినరోజు ఇంతమంది అభిమానులు, స్నేహితులు, బంధువులు, శిష్యులు ఇంకా అందరూ కూడా వచ్చేవాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. అందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ యోగా దినోత్సవం అది అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమం కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం చేపట్టారు. అదే రోజున గౌరవనీయులు పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి 2వ కుమారుడు కృష్ణ చైతన్య గారి పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా కలిసి వారి కంపెనీ స్టాఫ్ కానివ్వండి, వారి అందరూ కూడా బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. మరి వారు ఆరోగ్యాలతో మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని, మంచివాళ్ళు రాజకీయాల్లో ఉంటే దేశం, రాష్ట్రం, గ్రామాలు కూడా బాగుంటాయి. ఇలాంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ముందుకు రావాలి రాజకీయాల్లో. మరి ఆ రోజునే దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి వారికి ఈ రోజున మేము అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. అందరూ కూడా వచ్చిన వారికి కూడా శుభాకాంక్షలు అభినందనలు. థ్యాంక్ యూ.